తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడడంపై రాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కోరుట్ల, రాయకల్, మేడిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సిరిసిల్ల, వేములవాడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షాలు తమను నష్టాలకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండా పోయింది. మామిడి తోటల్లో కాయలన్నీ నేలరాలాయి. మరోవైపు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం ఆదుకుని సాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సిరిసిల్లలో కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు రైతన్నలు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూకంలో తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బస్తాకు 42 నుంచి 43 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపించారు. కట్ చేస్తూ ఈ అకాల వర్షాలు ప్రారంభమైన దశలో కూడా కాటలు పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం గురయ్యి రైతుల పక్షాన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సెంటర్లలో కూడా కాంటలు జరగక కాంటలు పెట్టిన వడ్లు కూడా క్వింటాలకు సుమారు 8-10 కిలోల కటింగ్ పేరు రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ఈ సొసైటీని మీద చర్య తీసుకోవాలని తక్షణమే అధికారులు స్పందించి ఈ రైతు ఐకేపీ సెంటర్ల వద్ద కొనుగోలు సెంటర్ల స్పీడప్ చేయాలని, అట్లాగే రైతులకు కావలసిన కనీస అవసరమైన త్రాగునీరు, విద్యుత్ బల్బులు ప్లస్ టార్పాలిన్ కవర్లు అందించి ఈ అకాల వర్షాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. మొత్తంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.